गुड़गाड़ कृष्णा फैंस अंडी गुड़गाड़ नुंचि वच्चा रात्रि बयलुदेरी इवाल पोद्दुन मा चुट्टाल दिगी इप्पुडु इक्कडिकि वच्चानु आयन लेनि लोटु फैंस वाळ्ळंदरिकी तीरनि लोटु इवा ई रोजु अनेदी नाकु चीकटि रोजु आयन लेकुंडा बतकलेपोतु चेप्पानु 42 ఏళ్ల నుంచి ఆయన నిజంగా సినీ పరిశ్రమకి ఎంతో చేశారు। ఇవాళ సినీ పరిశ్రమ ఈ స్థాయిలో ఉందంటే కారణం మెయిన్ ఆయన్ని, ప్రతిదీ ఆయన ఇంట్రడ్యూస్ చేశారు సినిమా పరిశ్రమకి। ఆయన ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను। థాంక్యూ అండి। ఆయన నటించిన సినిమాలు చూసామండి। ఆయన నటన ఆయన పేరు పొందింది కూడా నిర్మాతల నటుడిగా పేరు పొందారు। అది మేము చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగాము। నిజంగా ఆయన మా తరానికి ఆయన నిజంగా ఇన్స్పిరేషన్ అండి। ఎలా పొందారు ఆయన, ఎలా పేరు, అసలు ఎలా నిలదొక్కున్నారు ఇండస్ట్రీలో, వితౌట్ సపోర్ట్ ఎలా వచ్చింది, అది నిజంగా మా తరానికి చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాము। వీఆర్ మిస్సింగ్ హిమ్ లెజెండ్। థ్యాంక్ యూ వెరీ మచ్। నేను శ్రీకాకుళం నుండి వచ్చాను సార్। నేను ఉదయం తెలిసి కృష్ణ గారిని నాకు ఊహ తెలిసిన నుంచి ఆయన సినిమాలు చూస్తున్నాను। కొడుకుదిద్దిన కాపురంలో కాపురం పద్మలయ స్టూడియోలో నన్ను వదలకపోతే నన్ను గేట్ కాడ నన్ను చూసి లోపలికి తీసుకెళ్ళి 4 గంటలు నన్ను ఆయనతో ఉంచుకున్నారు సార్। అది నా జీవితంలో మరపురాని సన్నివేశం సార్। ఆయన్ని చూడడానికి నానకరామ్ గూడకి 4-5 సార్లు వచ్చాను సార్। 4-5 సార్లు వచ్చి ఇక్కడ కలడం జరిగింది సార్। మొన్న విజయ నిర్మల గారిది మన గచ్చిబౌలి ఇక్కడికి వస్తప్పుడు కూడా నేను వచ్చాను సార్। నేను ఆయన 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 మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను సార్। నరసింహారెడ్డి మా మిర్యాలగూడెం కృష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడి నల్గొండకు। మనం రీసెంట్గా సినిమా ఒకటి తీసినాం, నేను నిర్మాతను। కృష్ణ అంటే అవి మొదటి నుంచి మంచి ఇది చూద్దామని మేము ఇక్కడికి వచ్చినాం। मैं 30 సంవత్సరాల నుంచి హీరో కృష్ణ గారి గురించి చిన్నప్పటి నుంచి నాకు దేవునిలాగా చూసుకుంటాం। మేము ఈరోజు చనిపోయినట్టు మేము తట్టుకోలేకపోతున్నాం। నేను పొద్దున్నే 6 గంటలకు వచ్చాను। నేను ఇక్కడ సత్తుపల్లి నియోజకవర్గం సార్, సత్తుపల్లి అండి నాది। సత్తుపల్లి సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ బాబు ఫ్యాన్స్ డివిజన్ అధ్యక్షుడిని సార్। నేను పుట్టిన తర్వాత కృష్ణ గారి సినిమా తప్ప ఏది చూడలేదండి। రెండోది మహేష్ బాబు గారి సినిమా చూస్తున్నానండి। తర్వాత నేను బతుకుంటే గౌతమ్ కృష్ణ మహేష్ బాబు గారి వాళ్ళ బాబు సినిమాయే చూస్తాను। మా ఇంట్లో క్యాలెండర్ కానీ, కీ చైన్ కానీ, సీడీ కానీ, క్యాసెట్ కానీ ఏదైనా సూపర్ స్టార్ కృష్ణ గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారిదే ఉంటుందండి। ఈ వార్త తెలిసిన వెంటనే రాత్రి 4:30కు లేచి బయలుదేరి వచ్చామండి సార్। ఆత్మక శాంతి జరగాలని భగవంతుడిని కోరుకుంటూ మా సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి డివిజన్ అధ్యక్షుడిగా, నా పేరు కోటమర్తి వెంకటేశ్వరరావు అండి, నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను। వారి ఆత్మక శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ మీడియా వారికి, ప్రెస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు 2 చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ కృష్ణ గారి ఆత్మక శాంతి జరగాలని కోరుకుంటున్నాను సార్। సూపర్ స్టార్ కృష్ణ గారు తీసిన సినిమాలు ఏ హీరో తీయలేదండి। మన తెలుగులో కలర్ కానీ సూపర్ స్టార్ కృష్ణ గారితోనే వచ్చిందండి। సినిమా స్కోప్ కూడా సూపర్ స్టార్ కృష్ణ గారితోనే వచ్చిందండి। 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ కూడా సూపర్ స్టార్ కృష్ణ గారితోనే వచ్చిందండి। వరద బాధితులప్పుడు కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ అందరికీ వెన్నంటుంటారండి। కృష్ణ గారితో సినిమా తీసిన హీరోగా, డైరెక్టర్ గారు కానీ, నిర్మాతలు కానీ కుంగిపోయినారు అనుకుంటే కృష్ణ గారు సొంత డబ్బులు ఇచ్చి ప్రత్యేకంగా మళ్ళీ రెండో సినిమాకి అవకాశం ఇచ్చిన ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణ గారేనండి। మా డాడీ కృష్ణ ఫ్యాన్ సార్, మా డాడీ కృష్ణ ఫ్యాన్, నేను మహేష్ బాబు ఫ్యాన్। యాక్చువల్ నా పేరు మహేష్। కృష్ణ గారు చనిపోవడం మా డాడీకి చాలా బాధాకర విషయం సార్। నేను కృష్ణ ఫ్యాన్ కాదు, మహేష్ బాబు ఫ్యాను। కృష్ణ గారు చనిపోవడం చాలా బాధాకరం సార్। సార్ చనిపోవడం వల్ల మహేష్ బాబు సార్ నిన్న మొన్న 3 చనిపోయారు సార్। వాళ్ళ బ్రదరు, తర్వాత వాళ్ళ మమ్మీ, తర్వాత సార్ చనిపోవడం చాలా బాధాకరం సార్। మహేష్ బాబు గారు తీరని లోటు సార్ ఇది। సార్ చనిపోవడం చాలా బాధాకర విషయం సార్। కృష్ణ అంటే చాలా అభిమానం సార్। మా జంగారెడ్డిగూడెం, నేను ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ 40 ఏళ్ళు బట్టి అభిమానిని। ఎన్నో కార్యక్రమాలు ఆయనతో కలిపి చేసాము। ప్రతి విజయనగరం పుట్టినరోజుకి ఇక్కడ భోజనాలు చేసుకోవడం కలిసి, ప్రతి ఆడియో ఫంక్షన్లో, ప్రతి మహేష్ బాబు గారి ముహూర్తం షాట్లో కలుసుకునేవాళ్ళం। ఆయన లేరన్న ఈ బాధ రాత్రి నుంచి మాకు నిద్రపట్టలేదు। అక్కడి నుంచి రాత్రి 4ింటికి తెలిసింది, 4ింటికి బయలుదేరి ఇప్పుడు వచ్చామండి। ఆయన చూస్తే కానీ ఇంటికి వెళ్ళామండి, ఇప్పటివరకు ఏం తినలేదండి। కృష్ణ పోయిందని మాకు చాలా బాధాకరణ విషయం। కృష్ణ అటువంటి మనిషి మళ్ళీ కనవడం చాలా కష్టం। కృష్ణ అంటే మాకు చాలా అభిమానం। మేము కాచిగూడకి వెళ్ళొచ్చాము ఆయన ఈ ఇప్పుడు శోభన్ బాబు కానీ, ఎన్ రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ, కృష్ణ కానీ వీళ్ళని మించిన హీరోలు ఎవరు లేరు ఇప్పటిదాకా। వాళ్ళు నంబర్ 1 హీరోలు। ఇప్పుడు మేము చాలా బాధకరమైన విషయము, కృష్ణ ఊరికి మనగాడు తెలంగాణలో, అక్కడ ఆంధ్రలో ఊరికి మనగాడు, అటువంటి మనిషి ఈ రోజు పోయిందంటే మాకు చాలా బాధకరమైన విషయము। అసలు కృష్ణ పోయిందంటే మాకు కోలుకోకపోతున్నాము, కృష్ణ ఎట్లా పోయిందని। కానీ మేము చాలా కష్టపడుతున్నాము, మేము వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను। మహేష్ బాబు కూడా ఆ సాయికి వెదగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను। కృష్ణ చనిపోయినందుకు చాలా బాధపడుతున్నాం సార్। అటువంటి వ్యక్తి అటువంటి యాక్టర్ మళ్ళా పుట్టాడు, నిజానికి సాహస వీరుడు। సినీ ఫీల్డ్లో అతన్ని మించిన సాహస వీరుడు ఇంకో అతను లేడు। మా అభిమాన నటుడు చనిపోయినందుకు మేము చాలా బాధలో ఉన్నాము। అంటే ఇంకేం లేదు, ఇక చాలా బాధ అనిపిస్తుంది। చనిపోయిందని తెలిసిన తర్వాత ఇంకా నిన్న హాస్పిటల్ ఉంటే ఏడుపు వచ్చేసింది। ఏంటంటే చిన్న ఉన్నప్పటి నుంచి మేము చూస్తాం ఆయన సినిమాలు, ఆయన అంటే చాలా ఇష్టం నాకు। ఏ సినిమా యాక్టర్ చచ్చిపోయినా మేము చూడడానికి ఎప్పుడు రాలేదు, ఇది ఫస్ట్ టైం చచ్చిపోతే చూడడానికి వచ్చింది।